రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి కమేడియన్ పక్కా యాక్టర్ ఆలీ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున కీలక ప్రాంతాల్లో ప్రచారం చేశారు అప్పట్లోనే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మైనార్టీ వర్గాలు బలంగా ఉంటాయో ఆ ప్రాంతంలో వైసీపీ తరఫున కమిడియన్ ఆలీ ప్రచారం చేస్తూ నిర్వహించారు ఈ తరుణంలో రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆయన సంచలన గవర్నమెంట్లు చేశారు రాష్ట్రంలో అన్ని వర్గాల యొక్క ప్రజలకి సమన్వయం చేస్తూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారని మెచ్చుకున్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు రాష్ట్రంలో జగన్ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించినటువంటి ఆలీ ఆ తర్వాత భవానీపురం దగ్గరికి వెళ్లి అక్కడ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్ మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నట్లుగా రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు ఆలీ యొక్క పర్యటనకి చాలామంది జనం వచ్చారు అలాగే ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ పేరుని ఎత్తుతారనే చాలామంది దాని గురించి ఈ రోడ్ షో గురించి ఎగబడి వచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలాగే ఆలీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే ఇద్దరు సహ నటులు కూడా ఇద్దరు కలిసి చాలా సినిమాలకి కలిసి పనిచేశారు ఆలీ తన సినిమాలో లేకపోతే తనకి లోటుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పడం కూడా మనం చూసాం అయితే అలాంటి ఆలీ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీలో జాయిన్ అవడం అప్పట్లో రచ్చ సృష్టించిందని చెప్పుకోవాలి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ పేరును కూడా తన యొక్క రోడ్ షోలో ఎత్తకుండా ఆలీ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ యొక్క గాలి కూడా తీసేశాడు అంటున్నారు